తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలు, రైత సంఘాలు, విద్యార్థి సంఘాలు భారత్ బంద్ లో పాల్గొని జయప్రదం చేశారు. ఈ బంద్ ను ఉద్దేశించి ఏఐటియుసి నాయకులు పి రాము, సిఐటియు నాయకులు ఎంవి రమణ, ఐఎఫ్టియు నాయకులు జి సూరిబాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి వాటిని వెనక్కి తీసుకోకుండా మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచే పని కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ ను అమ్మేస్తున్నారని, రైల్వే, పోర్టులు ప్రైవేట్ పరం చేస్తుందని, ఇప్పుడు బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తూ పోతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రజలకు, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గాలకు ఉపయోగపడే నిర్ణయాలను చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు నిరవధిక పోరాటాలు, బంద్లు కొనసాగుతాయని అన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతవేసి సహకరించారు. భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. అంతేకాకుండా ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ నల్ల చట్టాల ద్వారా కార్మికులకి, రైతులందరికీ కూడా అనేక నష్టాలు జరుగుతున్నాయి. 120 రోజుల నుంచి వాళ్ళు ఎంపికలు కొరికే చెల్లెలో కూడా వాళ్ళు నిరసన తెలియజేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చలించలేనటువంటి దృష్టిని ఈరోజు కనబడుతుంది. అంతేకాదు నిత్యవసర వస్తువులు కూడా ఈరోజు మండిపడిపోతున్నాయి. ఒక సామాన్య ప్రజలు వారి యొక్క అవసరాలు తీర్చుకునేటువంటి నిత్యవసర వస్తువులు కూడా ఈరోజు ఆకాశాన్ని అంటుకునేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉపాధి కోసం ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉపాధి కోసం వేస్ట్ చేస్తున్నారు. అటువంటి తరుణంలో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని కోలుదోసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి జయప్రదం చేసినటువంటి వ్యాపార వర్గాలకు, ప్రజలకు స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారత్ బంద్ దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మూడు నల్ల చట్టాలు తెచ్చి వాటిని రద్దు చేయాలని చెప్పేసి అని ఇప్పటికే 115 రోజుల నుంచి ధర చేస్తుంటే 300 మంది రైతులు చచ్చిపోయినా కానీ అక్కడ చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీసేసినట్టయితే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎలాగా అమలవుతుంది, దళితులకి, మైనార్టీలకి రిజర్వేషన్ ఎలా అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎల్ఐసి కానీ, ఇస్రో కానీ, బ్యాంకులు కానీ, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రంగాల అన్ని సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేస్తాం అనేది చాలా గౌరవం. అయితే ముఖ్యంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు పెట్టిన విధానాలు రైతుల మీద కానివ్వండి, ట్రాక్టర్ మీద కానీ, ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. దాన్ని ఇమీడియట్ ఏదో రిలీఫ్ అవ్వడానికన్నా ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ పట్టిన పట్టు మొంగపట్టుగా మేము నిర్ణయం మాది ఇది అని చెప్పడం అన్నది చాలా బాధాకరం. దాన్ని ఉపసంహరించుకొని ప్రజలకు మేలు పడే మేలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికన్నా ఆలోచించారు.